శంకుస్థాపనలు ఈ ప్రభుత్వంలో అటవీ శాఖ అనుమతులతో సహా అమౌంట్ కేటాయించడం గానీ నెంబర్ వన్ ఇది రియల్ శంకుస్థాపన రైతులు మొత్తానికి ఉపయోగపడేది దాదాపు 5 మండలాలకి ఏ మాత్రం సాగునీటికి గాని తాగునీటికి గాని ఇబ్బంది లేకుండా జరిగే ఈ జగన్ పరిపాలన నెంబర్ వన్ జగన్ గారి ఎలా ఉండబోతుంది 24 ఎన్ని సీట్లు రాబోతున్నాయి 24 175 చంద్రబాబు డెవలప్మెంట్ లేదు నేను వచ్చాక డెవలప్మెంట్ చేస్తా చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం చెప్పండి ఏ పథకం గుర్తొచ్చింది మనకి ఒక పథకం ఎలక్షన్ ముందు ఓట్లు కోసం ఇచ్చాడు అది అందుకనే 23 సీట్లకి పరిమితం అయింది ఆయన 23 కానోడు ఆయనకి 23కి వినాభా సంబంధం దేవుడు అలా స్క్రిప్ట్ రాశాడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఓనమాలగోలు తెలియని వ్యక్తి అండి అతని గురించి మనం మాట్లాడడం అనవసరం కొడాల నాన్నగారు కానీ పేరు నాన్నగారు కానీ పవన్ కళ్యాణ్ హీరో చేస్తాడు వీళ్ళు మాట్లాడి అతనికి సినిమా లేదు పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ వీళ్ళు గొడ్లు ఇప్పదిస్తే ఇప్పదీసేలు ఇక్కడ ఎవరు లేరా అండి ఈ జన సందోహం చూడండి ఒకసారి జై జగన్ జై జగన్ జై జగన్ అర్జున్ లాలీ పిన్న రాకిచారి నాయకత్వం అర్జున్ లాలీ పిన్న రాకిచారి నాయకత్వం జై జగన్ ఏం చేసిండు హైదరాబాద్ లోనే సీట్లు రాలప్పుడు ఉమ్మడకుండప్పుడు ఆయనకు రాలా హైదరాబాద్ చేతి వచ్చినాయా ఏమైనా వచ్చినాయా ఏం 14 ఏళ్ళు చేసినా చెప్పుకోవచ్చుగా నేను పలానా పనులు చేసాను నా కోట్లేమని ఏ ఉద్యోగాలు ఇచ్చాను అన్న అన్ని రాష్ట్రాల్లో కంప్యూటర్ జాబులు మన ఒక రాష్ట్రంలో ఉన్నాయా అందరికి వచ్చినాయి ఆయన చేసింది ఏముందా ఏం డెవలప్ చేస్తే మరి ఎందుకు వచ్చి ఎందుకు ఓడిపోయిండు ఎందుకు వచ్చిందంత పరిస్థితి ఇప్పుడు రాజశేఖర రెడ్డి చేతులు 2 సార్లు ఓడిపోయిండు ఈయన చేతులు ఓడిపోయి ఎందుకు ఓడిపోయిండు ఇప్పుడు డెవలప్ చేసింది ఏచుకోవట్లు డెవలప్ చేసింది చీపి చెప్పుకో ఇప్పుడు జనంలోకి వచ్చి నేను పని చేసిన ఓట్లని అడుగు ఎడనుంది అది డబ్బులు పంచి అనవసరం జనాల్ని సోమరిపోతులు చేస్తారు సోమరిపోతులు పనిచేస్తా అంటే లేనడుగు డబ్బులు ఇవ్వటం సోమరిపోత అంటే వాళ్ళు దగ్గర జోలు పెట్టుకోవచ్చు 5 లక్షల కోట్లు సంపాదించుకొని పెట్టుకుండు ఇవాళ ఒక 2000 రూపాయలు పెట్టి లాయర్ని జడ్జిలు కొంటాడు ఢిల్లీ నుంచి లండన్ నుంచి చేసుకొచ్చి అదే ఆయన డెవలప్ ఎన్ని డబ్బులు ఉంటే ఎన్ని పెట్టాలా నీకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాల్లో లాయర్లు జడ్జీలు 2000 కోట్లు పెట్టి అమ్ముతాడు జనానికి అసలు ఈ ప్రపంచానికి అర్థమైపోయింది ఆయన ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకుండు ఇప్పుడు 2 లక్షల 30 వేల కోట్లు జనానికి అకౌంట్లో వేశాడు ఈ డబ్బులన్నీ కరోనా వచ్చింది 2 ఏళ్ళు ఏమైనా ఇవన్నీ అసలు ఆలోచించాలి జనం కూడా ఆలోచించాలా ఎవరైనా సరే ఎవరైనా ఆలోచించాలా ఇప్పుడు 2 ఏళ్ళు కరోనా వచ్చినా కూడా ఒక పథకం కూడా ఆపకుండా అందరికి డబ్బులు వేసుకుంటా ఏ పథకం ఆపలా చంద్రబాబు నాయుడు పోయేటప్పుడు ఖజానా డబ్బులు ఉన్నాయా ఏమి డబ్బులు లేవు అసలు జగన్ ఎట్ట చేస్తారా అని చూచారు వాళ్ళు ఎవరికన్నా రూపాయి ఇచ్చిండా ఎవరికన్నా ఏమన్నా ఇచ్చిండా ఎట్లా ఉంది ప్రాజెక్ట్ కట్టడం ఎట్లా అనిపిస్తుంది జగన్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందండి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏ పథకాలు ఎవరికి కూడా అందలేదు వాళ్ళ టీడీపీ కార్యకర్తలకు అందినాయి కానీ వేరే వాళ్ళకి ఎవరికి అందలేదు ఆయన పూరిగొడిసెల నుంచి వచ్చిన వాడికి 100,000 కోట్లు ఆ నుంచి వచ్చినాయి మనకి ఎంతమంది ముఖ్యమంత్రులు చేశారు కిరణ్ కుమార్ రెడ్డి చేసిండు జనార్దన్ రెడ్డి చేసిండు కాశీ బ్రహ్మాన్ రెడ్డి వీళ్ళు కోట్లు ఎక్కడ లేవుగా వాళ్ళకి మరి ఏం దగ్గర ఈయన ఒక్కడి దగ్గర ఎందుకు కోట్లు పూరిగొడిసెల నుంచి వచ్చిన వాడికి ఇప్పుడు కోట్లు ఉన్నాయా ఎంత ముఖ్యమంత్రి అయితే మాత్రం అన్యాయంగా అరెస్ట్ చేశారా ఎవరు కోర్టులు ఏమైనా తిక్కలోలా జడ్జీలు ఏమైనా తిక్కలోలా ఎందుకు చేస్తారు చెప్పుకోవచ్చు కా నువ్వు నేను దొంగతనం చేయలేదు అని నేను చెప్పుకోవట్లేదుగా 17 ఏ ముందుగా నువ్వు చేసిందే కదా ఇది జగన్ గారికి జగన్కి తిరిగిలేదండి జగన్ తిరిగిలేదు మా రామకృష్ణారెడ్డి గారికి కూడా తిరిగిలేదు నూట 175 సీట్లు రావాలండి చేసిన ఈ పథకాలకైతే ఏమి ఇచ్చిన హామీలకైతే ఏమి ఇప్పుడు ఏమండి ఇది ఫౌండేషన్ వేసాడు ఇది ఫౌండేషనే మళ్ళా గెలిచిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడండి జగన్ నెక్స్ట్ ఇయర్ ఇంకా చూస్తారు ఇప్పుడేముంది ఇప్పుడు చూసింది ఏముంది ఇప్పుడు ఫౌండేషనే మన పిల్లలకి నాడు నేడు కింద స్కూళ్ళు మరి ఫీజు రియంబర్స్మెంటు అందరు పిల్లలు చదువుకుంటున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మా అబ్బాయిని ఎంసీఏ చదివించా నాకు ఏమీ లేదు కూలి చేసుకునేవాడిని నా చిన్న కొడుకుని ఎంఏ బిఈడి చేపించా చంద్రబాబు చంద్రబాబు ఉన్నప్పుడు ఏమి చేయలే మాకు రూపాయి కూడా అందలా నాకు జగనే మంచి నెంబర్ వన్ చేస్తుండో ఇబ్బంది ఏమి లేదు అన్న నెంబర్ వన్ ఉండాలా
మనకి ఎంత సహాయం చేస్తుందంటే అంత సహాయం చేసే మనిషి గొప్ప మనిషి అట్టా చూడ మళ్ళీ ఇంకా ఎన్ని సంవత్సరాలైన సీఎం కావాల్సిందే సిమో సింగిల్ గా వస్తుంది జై జగన్మోహన్ రెడ్డి వారంటీలు ఆయన మీద తప్పు అన్నమాట మీకు అన్యాయం మీరు ఆయన మటుకు అసలు ఏం అనొద్దు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇయే మనకి పెద్దగా పరిచయం లేదు మనం ఎప్పుడు పోలేదు మనం ఫస్ట్ కలిసి కాంగ్రెస్ కాంగ్రెస్ పోయింది వైసీపీ కాంగ్రెస్ అంతే మనకి ఏది చంద్రబాబు ఉన్నప్పుడు 500 పింఛన్ చేసిండు జగన్మోహన్ రెడ్డి యొక్క 3000 చేసిండు పింఛన్ మా ఏకలాంగులకు మొత్తానికి ముసలవాళ్ళకి మొత్తం ఇంటికి వారంటీలు పెట్టి శుభ్రంగా మొత్తాన్ని డబ్బులు తీసుకొచ్చి ఇంటికి ఎత్తున్నారు తిరగలేదు జగన్ అసలు తిరిగేలేదు మా రెడ్డికి అసలు జగన్మోహన్ రెడ్డికి అసలు తిరిగేలేదు ఎన్ని పార్టీలు వచ్చినా కానీ తిరిగేలేదు అసలు అసలు అందులో డౌట్ కూడా లేదండి వాళ్ళ చేత కదా అసలు వాళ్ళే కాదు ఓడియటం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడియటం అనేది అసంభవం ఇంతమంది జనం కొన్ని కోట్ల మంది వచ్చారు జనం ఎందుకు వచ్చారండి అభిమానం మంచి జాత మంచి చేసేదాయన మంచి చేసేదాయన లోకేష్ అంటాడు జనాల్ని డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నాడు జగన్ అని లోకేష్ అంటున్నాడు ఏం చెప్తాను డబ్బులు ఆయన డబ్బులే పెడుతుంది ఖర్చు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులే ఆయనే డబ్బులు ప్రజలకు మొత్తం ఖర్చు పెడుతుంది ప్రజలందరి సపోర్ట్ ఎవరికి ఉంది అంటారు సపోర్ట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై నాలుగులో ముందు వచ్చేది నేను జగనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది పవన్ కళ్యాణ్ జగనే బాగా వస్తుంది అసలు నెంబర్ వన్ గా జగన్ పింఛన్ ఇచ్చాడు రేషన్ ఇచ్చాడు కానీ పిల్లల స్కూళ్ళు బాగా చదివిస్తున్నాడు మాలో ఉద్యోగాలు వచ్చాయి కానీ మనకు నెంబర్ వన్ చేశాడు కానీ రోడ్లు కూడా వేయించాడు అసలు ఏం చేయాల అసలు ఇప్పుడు రోడ్లు వేసేవాడైనా ఇప్పుడు రోడ్లు వేసేవాడైనా చేయాలా లేదా ఈయన కూడా వేయాల అదే జగన్ ఉన్న బట్టి వేసాడు రోడ్లు జగన్ గారికి అసలు జగన్ గారికి తిరిగేది లేదు నెంబర్ వన్.